ముఖ్యంగా ఈనాటి ఈ హనుమాన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రావడానికి దోహదపడినవి నాలుగు కారణాలు. ఒకటి, ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, నా ఆరాధ్య దైవం, నేను చిన్నప్పటి నుంచి అన్నీ తానే అమ్మా నాన్న తర్వాత అని అనుక్షణం నేను ప్రార్థించే ఆ హనుమాన్ని సెంట్రిక్గా తీసుకుని ఆయన గురించి తెలిపే ఒక సినిమా ఈ హనుమాన్. అదొక కారణమైతే డైపర్లు వేసుకునే స్థాయి నుంచి ఈరోజు డయాసులు ఎక్కే స్టేజ్కి వచ్చాడు నా ముందంటే అలా అంచెలంచెలుగా ఎదుగుతున్న తేజ సజ్జ ఒక కారణం. ఈ మధ్య ఈ ట్రైలరు ఈ టీజరు ఈ హనుమాన్ చూసినప్పుడు అందులో నాకు చాలా ఫినెస్, ఆ ఫైనాలిటీస్, ఆ విఎఫ్ఎక్స్ కానివ్వండి, కథ కానివ్వండి, ఆ సౌండింగ్ కానివ్వండి చాలా బాగుండి. ఫస్ట్ టైం ఎవరి డైరెక్టర్ అని అడిగి తెలుసుకున్నాను. ఆ మూడో కాలం ఎవరంటే సురేష్ వర్మ. అండ్ అలాగే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నాకు అనిపించింది ఖచ్చితంగా ఈ సినిమా చాలా ఫైనెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని తెలిసింది. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం వీళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చి ఈ సినిమాకి మీరు ముఖ్య అతిథిగా రావాలి అంటే అసలు ఏమాత్రం సమయం తీసుకోలేదు, ఖచ్చితంగా వస్తాను, మీతో ఉంటాను, అన్ని రకాలుగా నా ప్రోత్సాహం మీకు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ నేను ఎప్పుడు నా ఆరాధ్య దైవమైనటువంటి హనుమంతుడి గురించి ఎక్కడ ఎప్పుడు నేను చెప్పుకునే సందర్భాలు నాకు తారసపడలేదు, ఎక్కడ చెప్పుకోలేదు. కానీ ఒక్కొక్కసారి మనలో ఉన్న భక్తి చెప్పుకోవాలా అని నాకు అనిపిస్తుంటుంది, కానీ ఒక్కొక్కసారి చెప్పుకోవాలి అని కూడా నాకు తోస్తుంటుంది. ఎందుకంటే ఏ ఆంజనేయ స్వామిని నేను తలుచుకుంటూ చిన్నతనం నుంచి ఒక నిబద్ధతతో ఒక క్రమశిక్షణతో ఒక లక్ష్యంతో ఒక ధ్యేయంతో ఈరోజున ఈ స్థాయికి వచ్చానో, ఎవరి అండదండలు ఎవరి ఆశీస్సులు నాకున్నాయని బలీగా నమ్ముతానో, ఆ స్వామి మీద ఒక కథ వస్తుంది అంటే అలాంటి స్టేజ్ మీద ఆయనతో నాకున్న అనుబంధాన్ని చెప్పుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. చెప్పుకోవాలి, చెప్పడం ధర్మం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది యూత్ ఉన్నారు, టీవీల్లో వీక్షిస్తున్న వాళ్ళు మరెంతో లక్షల్లో ఉన్నారు, వీళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పడం అన్నది అది ఒక హిందుత్వం గురించో లేకపోతే మరొక మతం గురించో మరొక మతం గురించో అని చూసుకోకుండా ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ మనల్ని ఎంత పైకి రావడానికి మనల్ని అత్యంత స్థానం నిలబెట్టగా ఎలా దోహదపడతాడు.